తమిళులకి ఈ రెండు తెలుగు తమిళ ప్రజలకి ముఖ్యమంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే తెలుగు ప్రజల తమిళ ప్రజల ఆగ్రహానికి గురవుతారు మీరు అని చెప్పి కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా దిస్ ఇస్ నాట్ ది వే నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి లేదు మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి లేదు చంద్రబాబు గారి విజన్ గురించి ఆ తాగుబోతు బూతుల మంత్రి చెబితే మాకేమన్నా సర్టిఫికెట్ డూ ఐ రిక్వైర్ హిస్ సర్టిఫికెట్ బూతుల మంత్రి బాగుందని కావాలా ఈ రోజమ్మ బాగుందని కావాలా అలా రోజమ్మ సారంగా తెలిసాయా మీకు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల ఒక్కసారి చెవి పెట్టి వినండి ఒక రోజు నా బ్రదర్ పాత్రిక సోదరులు ప్లీజ్ రోజమ్మ ఎంతటి మనిషి అంటే ఆ రోజు నా రాజమండ్రి నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నా ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉంది నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉంది పెద్ద సభ జరుగుతుంది రాజమండ్రిలో రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రాజశేఖర్ రెడ్డి మీ నాన్నగారిని సార్ ముఖ్యమంత్రి గారు మీ నాన్న కదా రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రాజశేఖర్ రెడ్డి అప్పుడు సీఎం పాపం ఆయన ఏ రాజశేఖర్ రెడ్డి నువ్వు మగవాడవైతే నీకు మగతనం ఉంటే మూతి మీద మీస ఉంటే నా చేతికి మీసాలు ఉన్నాయని ఏదేదో ఏదేదో మాట్లాడుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను ఆ అమ్మాయి మాట్లాడే తప్పండి అవగాహన లేకుండా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అటువంటి భాష మంచిది కాదండి మీరు వెంటనే చెప్పండి అంటే ఆమెను కేకలేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు అమ్మాయి అటువంటి మహిళను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాయకులయ్యా మీరు మా పార్టీలో పెట్టుకోం అటువంటి వాళ్ళని అటువంటి మనిషితోటి రజనీకాంత్ గారిని తిట్టించడం ఎంతవరకు శ్రేయస్కరం మీకు రేపు తమిళులు ఆగ్రహిస్తే ఏంటి మీ పరిస్థితి మీకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయా తమిళనాడులో ముఖ్యమంత్రి గారు బోల్డ్ ఆస్తులు ఉన్నాయా మీకు అక్కడ తమిళులు ఆగ్రహానికి గురెవరు సరైనది కాదు ఏతావాత పత్రికే సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు పేద ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు ఆయన మీద మాకొద్దు ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకొద్దు అని రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు అతనికి అర్థమైంది తిరోగమన దిశలో తన పరిపాలన ఉన్నదని అర్థమైంది ఆయనకి రివర్స్ గేర్లో నడుస్తుంది తన పరిపాలన రథం అని అర్థమైంది ఆయనకి అందుకనే ఫ్రస్ట్రేషన్లో నిరాశ నిస్పృహల్లో ఏది అంటే అది మాట్లాడుతున్నారు అనకూడదు కానీ ప్రజలు ఓట్లేసి గెలిస్తే గెలిచుండొచ్చు మీరు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి సారూప్యం అండి వాన్స్ టోనీ బ్లెయర్ మీకు తెలియదేమో జగన్మోహన్ టోనీ బ్లెయర్ అని బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండేవాడు టోనీ బ్లెయర్ ఆ రోజులో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ హైదరాబాద్ వచ్చారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాడు డయాస్ మీద కూర్చున్నాడు ఆయన మాట్లాడారు డూ యు నో వై ఐ హావ్ విజిటెడ్ హైదరాబాద్ టోనీ బ్లెయర్ వెన్ ఐ వాజ్ టూరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మిస్టర్ బిల్ క్లింటన్ హీ ఆస్క్డ్ మీ టు గో అండ్ విజిట్ హైదరాబాద్ అండ్ సీ ది డెవలప్మెంట్ అట్ హైదరాబాద్ అండ్ మీట్ మిస్టర్ నాయుడు ది చీఫ్ మినిస్టర్ దట్ ఇస్ వై ఐ హావ్ కమ్ డౌన్ టు హైదరాబాద్ టు సీ మిస్టర్ నాయుడు అన్నదానికను మీరు ఈ రకంగా అయిన దానికి అందానికి మాట్లాడుతున్న దానికి ఎక్కడ చంద్రబాబు గారికి మీకు సారూప్యం ఎక్కడ బిల్ క్లింటన్ తీసుకొచ్చి హైదరాబాద్లో కూర్చోబెట్టి ఈ అభివృద్ధి గురించి ఆయనకి